హలో అండి నేను డాక్టర్ బాను ఈ వీడియోలో మనం లో బ్లడ్ ప్రెషర్ అంటే లో బీపీ గురించి తెలుసుకుందాం నార్మల్గా హెల్దీ పర్సన్లో బీపీ ఎంత ఉంటుంది బీపీ ఎప్పుడు పెరుగుతుంది దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేవన్నీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేస్ ఆ వీడియో మిస్ అయ్యి అంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి సో నార్మల్గా మన హార్ట్ నుంచి బ్లడ్ పంప్ అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్లో ఉండే ప్రెషర్నే బ్లడ్ ప్రెషర్ అంటారు నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరియా ఉంటుంది ఇన్ కేస్ బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువగా ఉంటే దాన్నే లో బీపీ అంటారు లో బీపీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే డిహైడ్రేషన్ రోజులో మన బాడీకి సరిపడే వాటర్ ఫ్లూయిడ్స్ తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది దీంతోపాటు వామిటింగ్స్ మోషన్స్ ఉండడం వల్ల కూడా బాడీలో ఉన్న ఫ్లూయిడ్ లాస్ అయ్యి డిహైడ్రేట్ అవుతుంటారు డిహైడ్రేషన్ గురించి నేను ప్రీవియస్గా చేసిన వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇన్ కేస్ అది మిస్ అయ్యి కూడా చూసేయండి నెక్స్ట్ జ్వరం రావడం వల్ల కూడా మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అండ్ అలానే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఏవైనా ఇంజ్యూరీస్ అయినప్పుడు లేదా యాక్సిడెంట్స్ అయినప్పుడు స్టమక్ అల్సర్స్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుందనమాట సో ఇలా బ్లడ్ లాస్ వల్ల కూడా మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది మన బాడీలో అన్ని పార్ట్స్కి మన హార్టే బ్లడ్ పంప్ చేస్తుంది కాబట్టి ఒకవేళ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లైక్ లో హార్ట్ రేట్ ఉన్నప్పుడు వాల్వులర్ స్టీనోసిస్ ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు హార్ట్ సరిగ్గా బ్లడ్ పంప్ చేయదు కాబట్టి అప్పుడు కూడా బీపీ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు హై బీపీ ఉన్నవాళ్ళు కూడా బీపీ ట్యాబ్లెట్స్ ఎక్కువ డోసేజ్వి వేసుకున్నా కూడా బీపీ అనేది తగ్గిపోతుంది అండ్ డిప్రెషన్ కోసం వేసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల కూడా బీపీ అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ పోస్చరల్ హైపోటెన్షన్ అంటాం దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని కూడా అంటాం పొద్దున్నే లేవగానే కొంతమంది కళ్ళు తిరిగినట్టు ఉంటుంది ఇదెందుకు అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీలోని బ్లడ్ అంతా ఈవెన్గా ఉంటుంది అదే సడన్గా లేవడం వల్ల బాడీలోని బ్లడ్ అంతా ఇలా లోవర్ బాడీలోకి వచ్చేస్తుంది సో బ్రెయిన్కి సరిగ్గా బ్లడ్ అందకపోవడం వల్ల కళ్ళు తిరగడం జరుగుతుంది మెయిన్గా ఇది హై బీపీ ఉండి బీపీ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో అలా అని ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ పోస్టరల్ హైపోటెన్షన్ అనేది చూస్తుంటాం లో బీపీ వల్ల ఎలాంటి లక్షణాలు చూస్తామంటే నార్మల్గా మన హార్ట్ నుంచి ప్రతి బాడీ పార్ట్కి బ్లడ్ అనేది వెళ్ళి అందులోని ఆక్సిజన్ని న్యూట్రియన్స్ని మన బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది అదే లో బీపీ ఉన్న వాళ్ళలో బ్లడ్ సరిగ్గా అందక కళ్ళు తిరిగి పడిపోవడం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కన్ఫ్యూజన్లో ఉండడం అలానే వీక్నెస్గా ఫీల్ అవ్వడం వామిటింగ్ వచ్చినట్టు ఉండడం అలానే కళ్ళు కూడా బ్లర్గా కనిపించడం ఊపిరి సరిగ్గా ఆడకపోవడం అండ్ ఆల్సో మూడ్ చేంజెస్ కూడా లో బీపీ వల్ల చూస్తుంటాం దీంతోపాటు కాలు చేతులు అనేవి చల్లగా అయినట్టు కూడా ఉంటాయి సో మరి లో బీపీని ట్రీట్ చేయాలంటే మెయిన్గా లో బీపీ ఎందుకు వచ్చింది అనేది కాస్ తెలుసుకోవాలన్నమాట మెయిన్గా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి వాటరు ఓఆర్ఎస్ కోకోనట్ వాటరు ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి మరీ ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతే సెలైన్ ఎక్కించుకోవడం అండ్ అలానే ఎలక్ట్రోలైట్స్ కూడా బ్యాలెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి అలానే బ్లడ్ లాస్ అయ్యి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవడం కూడా మంచిది హై బీపీ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళైతే ట్యాబ్లెట్స్ డోస్ అనేది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డోస్ తగ్గించుకోవాలి డైలీ టూ టైమ్స్ బటర్ మిల్క్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతుండాలి లో బీపీ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే డైలీ మన బాడీకి సరిపడే వాటరు ఫ్లూయిడ్స్ తాగాలి కనీసం టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా అలవాటు చేసుకోవాలి అలానే సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా కొంచెం సాల్ట్ అనేది ఫుడ్లో వేసుకొని తినాలి నెక్స్ట్ పోస్చరల్ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ డైరెక్ట్గా ఇలా లేవకుండా ఫస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా కూర్చొని తర్వాత లేవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే కళ్ళు తిరగడం అనేది తగ్గుతుంది అండ్ కాఫీ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళైతే తగ్గించుకోవాలి అండ్ మన బాడీలోని రక్తం తక్కువగా ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా పొమోగ్రనేట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అండ్ అలానే వీట్ గ్రాస్ జ్యూస్ ఇలాంటివి తాగడం అనేవి అలవాటు చేసుకోవాలన్నమాట వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలోని రక్తం అనేది పెరుగుతుంది సో దట్ మనం బీపీ తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్